జ్యోతిష్యం ముసుగులో ఎందుకుండరు ఉంటారు ఉంటారు ఖచ్చితంగా ఉంటారు జ్యోతిష్యంలో అండ్ ఇతర రంగాల్లో ప్రతి రంగంలో ఉన్నారు దేవాలయం బయట ఉన్నారు లేదా హాస్పిటల్ బయట ఉన్నారు లేదా సినిమా థియేటర్ దగ్గర ఉన్నారు ప్రతి దగ్గర ఉన్నారు అలాగే జ్యోతిష్యంలో కూడా ఉంటారు అది కన్ఫర్మ్ మీరు జ్యోతిష్యం చెప్పే క్రమంలో ఎంతమందిని మోసం చేశారు జ్యోతిష్యం చెప్పడంలో మోసం ఏముంది అసలు మీరు ఇంటర్వ్యూ చేసి ఎంతమందిని ఆడుకున్నారు చాలా మందిని ఆడుకున్నారు ఎంతమందిని మోసం చేశారైతే మోసమే ఉన్నది తేట తెల్లం ఉంటది ఆడ కెమెరాలు ఉంటాయి నేనేం అంటే నేను తెర వెనుక ఆట ఆడే ఆట అంత మీరు అడిగిన క్వశ్చన్ కూడా అటువంటిదే జ్యోతిష్యంలో మోసమే ఉంది మీరు ఇప్పుడు ఆంధ్ర కెమెరా కాబట్టి శర్మ గారు అన్ని నాకు మంచి విషయాలు చెప్పారు అది కూడా ఎప్పుడు 37 34 39 ఇష్యూ చెప్పా కదా లోన్స్ తీసుకున్నా ఎవరికైనా డబ్బు ఇచ్చినా మీకు నష్టం జరుగుతుంది అని కూడా చెప్పారు వాటికి ప్రతిఫలాలు అడిగితే చెప్తారా చెప్పారా మీరు ఇప్పుడు ఏం ప్రతిఫలం అంటే ప్రాయశ్చిత్తం కావాలి నువ్వు అడిగితే అన్న క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మీరు అడిగితేనే కదా నేను చెప్పేది ఎంత తీసుకుంటారు దానికి ఎంత తీసుకునేది ఏంది పంతులు మీ ఇంట్లోకి వచ్చి వ్రతం చేస్తే ఎంత తీసుకుంటాడు మీ ఇంట్లో ఎప్పుడైనా వ్రతం చేశారా చేశారు ఎంత ఇచ్చారు తోచినంత ఇవ్వండి స్వామి తోచినంత అంటే మీరు ఎంత ఇచ్చారు ఇచ్చారు కదా అంతే మేము నలుగురితో చేస్తే 4000 8 మందితో చేస్తే 8000 ఫిక్స్డ్ రేట్లు ఎందుకు పెట్టుకోరు మీరు ఫిక్స్డ్ రేట్లు ఏముండవు తోచినంత అంటే 1000 ఎందుకు ఇచ్చారు 2000 ఇవ్వచ్చుగా మా దగ్గర అంతే ఉంది కాబట్టి అలాగే ఇక్కడ కూడా ఈ జ్యోతిష్య పరంగా ఫలానా ఈ రెమెడీ రెమెడీ అన్నది మీరు అందులోనే ఆన్సర్ ఇచ్చారు ఏంటి అడిగితే నీ అంతలు నువ్వు వచ్చి అడిగితే అంటే అడిగేటట్టు చేసేదే మీరు అంట నేను అంటే అట్లా కాదు క్రాంతి మీరు మీ అంతలు మీరు వచ్చి మీకు సమస్య ఉందన్నప్పుడు రెమెడీ చెప్పమని అడిగితే దానికి సంబంధించిన రెమెడీ చెప్పినా పాపమే చెప్పకపోయినా నేను ఒక విషయం అడగనా మీరు ఎవరు అసలు ఎవరు మీరు ఎవరు నేను ఎవరు అంటే ఆ క్వశ్చన్ అంటే నేను ఎవరు అంటే పర్ఫెక్ట్ క్వశ్చన్ మీరు చెప్పడానికి మీరు ఎవరు జ్యోతిష్యాలు చెప్పడానికి మీరు ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎవరు ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఎవరు జర్నలిస్ట్ నేను చేస్తా పంతులుగా ఒక బ్రాహ్మడిగా ఒక ఈ యొక్క ఫలానా ఈ యొక్క విద్యను నేర్చుకున్న వాడిగా నేను జ్యోతిష్యం చెప్తున్నాను నా నా వృత్తి పరంగా నేను చేస్తున్నాను ఎవరు అంటే అసలు అది ఏమన్నా క్వశ్చన్ ఏనా క్వశ్చన్ కాదు అంటారా 100% కాదు ఎందుకు ఎలా అవుతుంది క్వశ్చన్ అది అంటే ఇడ్లీ ఇప్పుడు నా ఇంటి పక్కన టిఫిన్ సెంటర్ ఉంది అసలు ఇడ్లీలు చేయడానికి నువ్వెవరు ఆ టిఫిన్లు అమ్ముకోవడానికి నువ్వెవరు బాగుంది శర్మ గారు 5 రూపాయలకు చెప్పు ఓకే బాగుంది మీరు అనే విషయం కానీ నేను అనేది ఏంటంటే పర్టికులర్ గా ఇప్పుడు శర్మ గారిని కాంట్రవర్సీ చేసి మొత్తము అంటే అగమగం చేసి నాకు 50 లక్షలు ఇవి లేకపోతే 1 కోటి రూపాయలు ఇవి ఇది ప్లే చెయ్యా అని అంటే నా వృత్తికి నేను మోసం చేసినట్టు అర్థమవుతుందా ఓకే ఇప్పుడు నేను తాఫీగా అడిగినా నాకున్న సందేహాలు అన్నీ అడిగినా ప్రజల నుంచి వచ్చిన సందేహాలు అన్నీ అడిగినా మీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అసలు ఎక్కడ ఉన్నట్టు ప్లే చేస్తున్నా దీనికి ఏముండదు క్రిస్టల్ క్లియర్ ఉంటది ఎటువంటి ఇబ్బంది లేదు ఇదే విషయాన్ని నేను మీ మీ లోగుట్టు బయట పెడతా అని చెప్పి మీ దగ్గర డిమాండ్ చేస్తే నా వృత్తికి నేను చేస్తున్నట్టు ద్రోహం మోసం ఇప్పుడు అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ వృత్తికి మీరు మీ వృత్తి మీది నేనేం అంటలేను కానీ మీరు తప్పులు చేసి అంటే అవతలలోడి ఒక మీరే ప్రాబ్లం క్రియేట్ చేసి మీరే సొల్యూషన్ క్రియేట్ చేసి మీరు వాళ్ళ నుండి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఏమంటారు క్రాంతితో వాంటెడ్గా నేను ఇంటర్వ్యూ చేయించుకుంటున్నా అంటే మీరేమంటారు ఎవరు నేను అవునంట నేను వాంటెడ్గా చేయించుకుంటున్నానా వాస్తవానికి కాదు కానీ వాస్తవానికి కాదు నేనే పిలిచినా నేనే పిలిస్తే మీరు వచ్చారు కానీ కదా అట్లాగే జ్యోతిష్యంలో వాంటెడ్గా వాళ్ళని పిలిచి వాళ్ళకి సమస్య అసలు ఆ క్వశ్చన్లోనే అసలు అది అంటే ఆ క్వశ్చన్ కరెక్ట్ కాదని అంటాను ఎలానో తెలుసా నీకు వచ్చే సమస్య నేను ఎలా క్రియేట్ చేస్తే ఎక్కడో ఛత్తీస్గఢ్లో ఉన్నాయని వచ్చాడు మొన్న ఆయన ఎవరో నాకు తెలియదు ట్రాన్స్లేటర్ ని పెట్టుకుని నేను హిందీ కూడా నాకు పర్ఫెక్ట్ రాకపోతే ట్రాన్స్లేటర్ ని పెట్టుకుని జాతకం చెప్పా నేను ఛత్తీస్గఢ్ లో జ్యోతిష్కులు లేరా వాళ్ళకు సక్సెస్ అయిందని పంపిస్తే నా దగ్గరకు వచ్చారు అండ్ ఆయన ప్రాబ్లం నేను ఎలా క్రియేట్ చేయగలుగుతా నా పక్కన నా ఎదురుగా ఉన్న వ్యక్తి ఏమైనా నా ఇంటి ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలా క్రియేట్ చేసి దానికి ఇప్పుడు మీరు అడిగేది ఎలా ఉందంటే
వాంటెడ్ గా ప్రాబ్లం మీరే క్రియేట్ చేసి దానికి మీరే పరిహారాలు ఇస్తున్నారంటే అసలు ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మీ ఎంటైర్ కెరీర్ లా మీ దగ్గరకు వచ్చినటువంటి వ్యక్తిని ఓకే ఏ ప్రాబ్లం లేకుండా మీరు పంపించి పరిహారం లేకుండా మీరు పంపించిందా? ఎందుకు లేవు? ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఒక్కటి నాకు పరిచయం చేయండి. మీరు పరిచయం అంటే అర్థం, ఒక క్లయింట్ ను నాకు పరిచయం చేయగలుగుతారా మీరు? అట్లా ఒకటి కాదు, 30 ఇస్తా 40 ఇస్తాను. ఆఫీస్ లో అన్ని ఉన్నాయి మీకు. నాకు ఒక క్లయింట్ చాలు. అంటే శర్మ దగ్గరికి పోయినాం మేము, శర్మ దగ్గరికి వెళ్ళి కలిసాం, అంతా బాగుందని రాశారు, వచ్చేసాం. ఆ పర్సన్ కావాలి నాకు. వందల మంది నేను 40 ఇస్తాను, 40 ఇస్తా ఫార్మ్స్. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, వాళ్ళు నన్ను ఎప్పుడు కలిసారో ఉంటుంది. మీరు 40కి 40 చెక్ చేసుకోండి. ఒకళ్ళ దగ్గర అన్నగో లేని దోషం చెప్పి పూజలు చేయించాడంటే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టండి విత్ ప్రూఫ్ తో. అసలు అవసరం లేదు శర్మకు, ఎందుకంటే శర్మకు వద్దన్న అపాయింట్మెంట్స్ వస్తాయి. ఎందుకంటే నా సబ్జెక్ట్ గొప్పదని నేను నమ్మి దాన్ని అప్లై చేస్తున్నా, అది సక్సెస్ అవుతుంది. రేపు మీ మ్యారేజ్ గురించి నేను చెప్పింది అవుతుంది. క్రాంతి నన్ను నమ్మడానికి ఒక ఉదాహరణగా నేను ఇది ఇవాళ ఇంటర్వ్యూలో చెప్పాను. నేను ఓకే, సబ్జెక్ట్ గొప్పది నేను కాదు, అది కన్ఫర్మ్. ఓకే శర్మ గారు, నేను మళ్ళీ ఒకసారి మొదటగా అడిగినట్టుగా ఇప్పుడు కూడా అడుగుతున్నా, ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి. శర్మ గారు, నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఓకే, అవి వాస్తవమా అవాస్తవమా, నిజంగా జరిగిందా జరగలేదా అన్నది మీరే చెప్పాలి. ఓకే, అండ్ చెప్పే ముందు మీరు నమ్మినటువంటి శాస్త్రం, మీరు చెప్తున్నటువంటి జ్యోతిష్యం ఉంది కదా, దాని మీద ప్రమాణం వేసి చెప్పగలగాలి. ఓకే, చెప్పండి. తప్పకుండా ప్రశ్నను బట్టి నేను కంపల్సరీగా మీరు అన్న ఆ మాట అనే నేను సమాధానం ఇస్తాను. అంతేంట్రా? ఓకే, మీకు ఒక బయట దేశం నుంచి క్లయింట్స్ ఉన్నారా? మీకు వేరే దేశాల నుంచి ఉన్నారు? ఉన్నారా? వాళ్ళ నుంచి మీకు ప్రాయశ్చిత్తం, వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి మీకు ప్రాయశ్చిత్తం కావాలి అని అంటే మీరు న్యూడ్గా పూజలు చేయించుకోవాలని చెప్పింది వాస్తవమా? అక్షరాల నేను భగవంతుడు అంటే దత్తాత్రేయ స్వామి నా ప్రపంచం అనుకుంటాను, ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అది అవాస్తవం, అసలు అది ఎక్కడ కూడా రాలే. ఎక్కడ ఎప్పుడు ఆ ఇష్యూ రాలే. మరి మీకు ఇది ఈ క్వశ్చన్ ఎలా అడిగారో నాకు తెలియదు, కానీ అసలు అది 100% నా కెరియర్లో ముందు ఉండదు, ఇక ముందు ఉండదు, ఇదివరకు లేదు. అది అక్షరాల అబద్ధం. ఏమండి, ఎక్కడో అమెరికాలో చదువుకొని నాలెడ్జ్ ఉన్న వాళ్ళు లేదా పలానా దేశంలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఎనీ దేశం అంటే వాళ్ళు మళ్ళీ మన ఇండియన్స్, ఇండియన్స్ అయితే నాలెడ్జ్ లేదా అట్లా చెప్తే ఎక్కడ పడితే అక్కడ ఎంత అది కరెక్ట్ కాదు. అసలు వాళ్ళు అలా ఎవ్వరు ఉండరు. ఎక్కడో ఏదో మారుమూల పల్లెటూరులో ఒక మరుగున పడిపోయిన గ్రామంలో ఒకటి ఇష్యూ జరిగితే దాన్ని పట్టుకొని అందరూ ఇలానే చేస్తున్నారు అనటము, లేదా ఒక రూమర్ ఒక క్వశ్చన్ అడిగితే అసలు 100% నా దత్తాత్రేయ స్వామి మీద ప్రమాణం చేస్తున్నాను. ఇది అబద్ధమైతే నేను ఇక అంచెలంచెలుగా పతనం అవుతాను. అలాంటివి ఎప్పుడు అసలు ఉండవు, శాస్త్రంలోనే ఉండవు. నేను అటువంటివి ఎప్పుడు ఎవరికి సజెస్ట్ చేయను కూడా.